Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ నేతలు తప్పు చేసి తెలంగాణ వెళితే సరిపోతుందా? ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి ఇంకా చెప్పాలంటే స్వయంగా సీఎం జగన్కు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న కొందరు కొంతకాలంగా తెలంగాణను సురక్షితమని భావిస్తున్నారు. అయితే అక్కడ వారికి కేసీఆర్ సర్కారు చుక్కలు చూపిస్తోంది. దీంతో వారు ఏపీని విడి తెలంగాణలో తలదాచుకున్నా ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో పైకి జగన్తో విభేదాలు ఉన్నట్లు చెప్పుకుంటున్న కేసీఆర్ సర్కార్ అంతర్గతంగా మాత్రం ఏపీ సీఎంకు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో వైసీపీతో సీఎం జగన్తో రాజకీయంగా విభేదిస్తున్న చాలామంది ప్రత్యర్థులు మూడేళ్లుగా తెలంగాణలో ఆశ్రయం పొందుతున్నారు. వీరంతా ఏదో ఒక రకంగా జగన్తో వైసీపీతో విభేదించడమే కాకుండా వారిపై మాటల దాడి చేసిన వారే. దీంతో జగన్ అధికారంలోకి రాగానే వీరందరికీ చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో వారు ఒక్కొక్కరిగా తెలంగాణకు వెళ్ళిపోయి ఆశ్రయం పొందుతూ వ్యాపారాలు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. ఏపీలో తిరిగి మంచి రోజులు వచ్చాక తిరిగి వద్దామని భావిస్తున్నారు. అయితే ఆలోపే వారికి తెలంగాణలోనూ చుక్కలు కనిపిస్తున్నాయి. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా వైఎస్ జగన్పై తీవ్రంగా మాటల దాడి చేసిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు. వరుస కేసులతో తెలంగాణ వెళ్లి తలదాచుకోవలసి వచ్చింది. అయితే తెలంగాణ వెళ్లినా వారికి ఊరట లభించలేదు. ఏపీ పోలీసులు వచ్చి వారిని అరెస్టు చేసి అనంతపురం జిల్లాకు తెచ్చారు. ఆ తర్వాత ఏపీలోనూ కేసులు పెట్టారు. దీంతో తెలంగాణలో ఉన్నవారు కాస్త తిరిగి ఏపీకి వచ్చి కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఇదే కోవలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును కూడా రాజద్రోహం కేసులో ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్లి గచ్చిబౌలిలోని ఆయన ఇంటిలో అరెస్టు చేసి ఏపీకి తెచ్చారు. ఆ తర్వాత సిఐడి కస్టడీలో ఆయన్ను టార్చర్ పెట్టారు. చివరికి ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు కూడా నిర్ధారించి బయలిచ్చింది. తాజాగా మరోసారి ప్రధాని భీమవరం టూర్ నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాల్లో ఏపీ కానిస్టేబుల్ను నిర్బంధించి కొట్టారన్న ఫిర్యాదుతో మరోసారి రఘురామతో పాటు ఆయన భద్రతా సిబ్బందిని తెలంగాణ పోలీసులు టార్గెట్ చేశారు. దీంతో ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టుకు వెళ్లిన వైసీపీ రెబల్ ఎంపీకి ఊరట దక్కలేదు. సరిగ్గా ఇలాంటిదే మరో కేసు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పైన నమోదైంది. ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చాక పదుల సంఖ్యలో కేసులతో నిత్యం జైళ్లలోనే ఉంటున్న చింతమనేని బెయిల్పై బయటకు వచ్చి తెలంగాణ వెళ్లిపోయారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాకి వెళ్లి కోడిపందాలు నిర్వహిస్తున్న ఆయనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన అక్కడ లేనని చెప్పడంతో వీడియో విడుదల చేశారు. దీంతో చింతమనేని చేసేది లేక ఏపీలోనే ఉన్న కేసులు పెట్టుకోవచ్చని ప్రకటించారు. ఈ నేపథ్యంలో చింతమనేనిపై తెలంగాణపై కోడి పందాల నిర్వహణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టబోతున్నారు. ఈ కేసులోనూ జగన్కు రాజకీయ ప్రత్యర్థి అయిన చింతమనేని ఇరుకున పడడం ఖాయంగా ఉంది. తాజా పరిణామాలు చూస్తూ ఉంటే జగన్ ప్రత్యర్థులు తెలంగాణలో ఆశ్రయం పొందేందుకు కానీ, వ్యాపారాలు చేసుకునేందుకు కానీ, మరే ఇతర విధంగా ఉండేందుకు కానీ కేసీఆర్ ప్రభుత్వం ఇష్టపడడం లేదని తెలుస్తోంది. పొరుగు రాష్ట్ర సీఎం జగన్కు కోపం తెప్పించరాదనే లక్ష్యంతో కేసీఆర్ ఇలా చేస్తున్నారా, లేక అక్కడ నిబంధనల ప్రకారమే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియదు. కానీ జగన్ ప్రత్యర్థుల్ని కేసీఆర్ టార్గెట్ చేస్తున్న తీరు మాత్రం చర్చనీయాంశమవుతోంది. అంతేకాదు తెలంగాణ ఇకపై జగన్ ప్రత్యర్థులకు సురక్షిత స్థానం కాదని తేలిపోతోంది.